బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేస్తే సహించేది లేదన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. ఆత్మకూరులో టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ అన్వేష్, సన్నీ, సాగర్ ను ఆయన పరామర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చని, కానీ తమపై దాడులకు పాల్పడితే మాత్రం ఎదురుదాడి తప్పదని హెచ్చరించారు. టీఆర్ఎస్ కు ఒక్క రాష్ట్రంలో అధికారం ఉంటే బీజేపీకి 20 రాష్ట్రాలతో పాటు కేంద్రంలోనూ అధికారం ఉందన్నది గుర్తుంచుకోవాలని ధర్మపురి అరవింద్ అన్నారు. కొడకటము, ఐదుగురు కలిసి కొట్టడము, సాగర్ని కడుపులో గుద్దడము, ఇటువంటి గిరికి పంద చర్యలు చేస్తా ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏమంటారంటే ఎమ్మెల్యే మావాడు, పోలీసు వాళ్ళు మావాళ్ళు, గవర్నమెంట్ మాది అని ఇటువంటి అహంకారిత ధోరణితోటి, అణిచివేసే ధోరణితోటి కొనసాగుతా ఉంది ప్రభుత్వం. ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ప్రజలు దీన్ని సహించరు. కార్యకర్తలకి అండగా మేముంటాము. భారతీయ జనతా పార్టీ నాయకులము, అభ్యర్థులము మేమందరం కూడా వీళ్ళకి వాళ్ళ వెంబడినే ఉంటాము. వాళ్ళ పోరాటంలో మేము పాల్పంచుకుంటాము. అవసరమైతే ఎటువంటి చర్యలకైనా దిగుతాము. జాగ్రత్తగా వ్యవహారం చేయాలి టీఆర్ఎస్ వాళ్ళు. మీకు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే, మాకు 20 రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయి, దేశ ప్రభుత్వం ఉంది. కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని వ్యవహారం చేసుకొని, ఇది ప్రజాస్వామ్యము, మీరు ప్రచారం మీరు చేసుకోవచ్చు, మా ప్రచారం మేము చేస్తాం. ఇటువంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించము. ఇక్కడ నుంచే కేసీఆర్ కి ఫోన్ చేస్తాను నేను, అవసరం ఆయననే జవాబు చెప్పాల్సి వస్తుంది. మొన్న పుడింగు లెక్క ఒక రైతు కోసము ఫోన్లు తీసుకుని పెద్ద నానా తతంగం చేసింది కదా. ఇద్దరు ముగ్గురు కార్యకర్తల్ని, ఈ పనికిమాలిన కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ దేశభక్తుల్ని ఇట్లా శారీరకంగా హింసించడం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నాను. తిరగబడితే మాత్రం దానికి జిమ్మెదారు మీ పోలీస్ యంత్రాంగం, మీరే అవుతారు.